अस्सलामुअलैकुम वारहमतुल्लाहि वबरकातुहु। आऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। इस्लाम धर्म मरियु अल्लाह यॉक्क चट्टम प्रकारम कुरान मरियु हदीस आधारंगा चूसिनट्लयिते अल्लाह यॉक्क चिट्टचिवरि दैव प्रवक्त अयिनटुवंटि प्रवक्त मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम गारु ओक विषयं चेप्पारनि आयन शिष्युल्लोनि ओक शिष्युलैनटुवंटि अबू हुरैरा रज़ियल्लाहु गारु तेलियजेस्तू उन्नारु। आ विषयं एमिटंटे इस्लाम धर्मंलो अंटरानितनं लेदु अनि అంటరానితనం చూపించకూడదని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని ఈ యొక్క సహాబా గారు తెలియజేస్తూ ఉన్నారు। మరి ఈ యొక్క హదీస్ని ముస్లిం అనే హదీస్ గ్రంథంలో మరియు మిస్కాతుల్ మసాబీలోని 5231వ హదీస్లో తెలియజేయడం జరుగుతూ ఉంది। మరి పేద ధనిక గొప్ప అనేటటువంటి తేడాలు లేకుండా ఏ విధంగానైతే మనం నమాజులో అందరూ కలిసి పక్కపక్కన నిలబడి ఒకటే లైన్లో నిలబడి ఒకరి కాదు ఒకరు ఒకరి భుజం ఒకళ్ళు కలిపి ఏ విధంగానైతే ఏడవ ఆకాశం పైన అర్షు పైన ఉన్నటువంటి అల్లా సుబ్హానా తాలా ఎదురుగా నిలబడి కిబ్లా వైపు తిరిగి ఏ విధంగా అయితే అందరూ కలిసికట్టుగా ఒకటే లైన్లో ఇటువంటి తేడా లేకుండా నిలబడి నమాజు చేస్తామో అదేవిధంగా జీవితంలో కూడా ఎటువంటి పేదవారి పట్ల నిరుపేదల పట్ల అగత్య పరుల పట్ల మరి ఇటువంటి భేదాభిప్రాయాలు చూపించకూడదు అని ఖురాన్లోనూ మరియు హదీసుల్లో కూడా చెప్పడం జరిగింది। మరి అల్లాహ్ సుబ్హానహు వ తాలా కొంతమందిని ధనికులుగా చేసి కొంతమందిని పేదవారుగా చేసి పరీక్షిస్తాడు। మరి ఇటువంటి పద్ధతిలో మనం గర్వం మరియు అహంకారం చూపించకూడదు। డబ్బులు ఉన్నవారు కానీ జాబులు ఉన్నవారు కానీ ఇల్లు ఉన్నవారు కానీ ఇంకేదైనా అధికారం ఉన్నవారు కానీ ఇవి లేనటువంటి వారి మీద నీచంగా లేదా అవమానంగా మాట్లాడటం కానీ వాళ్ళని గెంట వేయటం కానీ వారిని కసురుకోవడం కానీ వారిని అవమానించడం కానీ వారిని కించపరచడం కానీ ఇటువంటివి చేయకూడదు, ఇలా మాట్లాడకూడదు, వారి మనసులను నొప్పించకూడదు అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లోను మరియు చిట్టు చివరి దైవ ప్రవక్త అయినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హదీసుల ద్వారా కూడా తెలియజేస్తూ ఉన్నారు। ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జీవించి ఉన్నప్పుడు ఆయన ప్రవక్తగా ఉన్నప్పుడు ఆయన దగ్గర ఎక్కువగా కొంతమంది పేదవారు ఉంటూ వచ్చి సువార్తను వినేవారు, అల్లా యొక్క దైవవాణిని వినేవారు। అదేవిధంగా వారికి ఉన్న సమస్యలు కానీ ఇంకేమైనా పద్ధతులు కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వచ్చి నేర్చుకునేవారు। అల్లా ఇచ్చిన ఆజ్ఞలను ఖురాన్ని ఇస్లాం ధర్మాన్ని అల్లా యొక్క చట్టాలను తెలుసుకొని నేర్చుకుని జీవించడానికి ప్రయత్నించడం కోసం ఇలా ఈ విధంగా అనేక రకాల ప్రాంతాల నుంచి అనేక రకాల దేశాల నుంచి ప్రపంచ నలుమూలల నుంచి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వచ్చి చాలామంది ధర్మజ్ఞానాన్ని నేర్చుకుని అడిగి తెలుసుకొని వెళ్తూ ఉండేవారు। ఇలా ఎక్కువగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర అప్పుడప్పుడు కబ్బాబ్, సుహైబ్, బిలాల్, అమ్మార్ అనే పేదవారు అప్పుడప్పుడు ఈ నలుగురు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర కూర్చొని ఇలా సువార్తను వినడానికి ప్రయత్నించేవారు। వీళ్ళు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్ద కూర్చునేవారు, కానీ వీరు ప్రాపంచిక పరంగా చాలా పేదవారు మరియు బలహీనులు, మాసిన దుస్తులు ధరించి ఉండేవారు, తల వెంట్రుకలు దుమ్ము ధూళితో నిండి ఉండేవి। ఆనాడు అరబ్బులలో ఉన్నటువంటి కొంతమంది ధనికుల్లో ఉన్నటువంటి అవిశ్వాసులు వీరిని అసహించుకునేవారు। ఒకసారి కొంతమంది అవిశ్వాసులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితోటి ఒక విషయం చెప్పారు, అదేమిటంటే మేము మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు వీరిని ఇక్కడి నుంచి తరిమేయండి, అప్పుడే మేము మీ దగ్గరకు వస్తాం, ఎందుకంటే మేము ఉన్నతలం, గొప్పవారం, ధనికులం, అధికారులం, వీళ్ళు హీనులు, మాకు వీళ్ళు సరిసమానం అవ్వరు ఎప్పటికీ కూడా అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో చెప్పారు। అటువంటి సమయంలో అల్లా యొక్క ఖురాన్ వహీ అవతరింపజేయబడింది వీరికి సమాధానంగా। అదే ఖురాన్లోని 6వ సూరా అయిన సూరా అల్ అన్నాంలోని 52-53 వాక్యాలు, అప్పుడు ఈ యొక్క ఖురాన్ వాక్యాలు అవతరింపజేయబడ్డాయి। సాధారణంగా ప్రవక్తలను అనుసరించింది ఎక్కువగా ముందుగా పేదవారే ఎక్కువగా ప్రవక్తల యొక్క మాటలను విన్నారు, అర్థం చేసుకున్నారు,
పాటించడానికి ప్రయత్నించారు. ఎన్ని కష్టాలు, నష్టాలు, బాధలు, ఆటంకాలు, ఇబ్బందులు వచ్చినా కూడా దేవుడు ప్రవక్తలుగా ఎవరినైతే ఎన్నుకున్నాడో ఆ ప్రవక్తల యొక్క మాటలను విన్నది, నమ్మింది, పాటించడానికి ప్రయత్నించింది కూడా ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే పేదవారే ముందు ఉన్నారు, అగత్య పరులే ముందు ఉండేవారు. మరి ఖురాన్లో 6వ సూర అయిన సూర అల్లన్నాంలోని 52-53 వాక్యాల్లో ఈ ఆదేశం అందరికీ వర్తిస్తుంది. ఎవరైనా వస్తే కోపంగా అసహ్యంగా తరిమి వేయకూడదు. వారికి ఈ పరిస్థితి ఎప్పుడైనా రావచ్చు. ఎందుకంటే మంచికి ప్రతిఫలం మంచి, చెడుకు ప్రతిఫలం చెడు. మరి ఇహలోకంలో లేదా పరలోకంలో అయినా సరే దీనికి ప్రతిఫలం ఖచ్చితంగా దొరుకుతుంది. మరి అసలు ఈ విషయం జరిగే ముందు ఈ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క శిష్యులైనటువంటి అబూ హురైరా రజిల్లా గారు ఏం తెలియజేశారంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు ఒక విషయం చెప్పారు, చాలామంది ప్రజలు అనేక బాధలకు కష్టాలకు గురవుతూ ఉంటారు. వారి శరీరంపై ధూళితో నిండిన మాసిపోయిన దుస్తులు ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఒకరి కడప ముందుకు వెళితే వారి పరిస్థితిని చూసి వారిని గెంటి వేయడం జరుగుతుంది. కానీ అల్లాహ్ సుబ్హాన తాలా వద్ద వారు ఎంతో ప్రీతి పాత్రులు. ఒకవేళ వారు ఏదైనా విషయంలో అల్లాహ్ సుబ్హాన తాలాపై ప్రమాణం చేస్తే అల్లాహ్ సుబ్హాన తాలా వారి గౌరవార్థం వారి ప్రమాణాలను నిజం చేసి చూపిస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని ఆయన శిష్యుల్లో ఒక శిష్యులైనటువంటి అబూ హురైరా రజిల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ముస్లిం అనే హదీస్ గ్రంథం ద్వారా మిస్కాతుల్ మసాబిహ్లోని 5231వ హదీస్ ద్వారా అంటే వీరు నిజమైన విశ్వాసులు, దైవ ఆరాధకులు, దైవ భీతి గలవారు. అయితే పేదరికం వల్ల, దారిద్ర్యం వల్ల వారి దుస్తులు పరిశుభ్రంగా ఉండేవి కావు. కొంతమందివి దువ్విని కూడా చేసి ఉండరు. వారి తల వెంట్రుకలు చిందరవందరగా ధూళి నిండి ఉంటాయి. ప్రజలు వారిని చిన్నవారిగా భావించి తమ వద్ద కూర్చొనివ్వరు. వారికి ఇతరులతో పరిచయము ఉండదు. ఒకవేళ అనుకోకుండా ద్వారం ముందు నిలబడితే వారిని తోస్తూ గెంటవేయడం జరుగుతుంది. కానీ అల్లాహ్ సుబ్హాన తాలా దృష్టిలో వారు చాలా గొప్పవారు, సన్నిహిత్యులు. అల్లాహ్ సుబ్హాన తాలా ప్రియమైన భక్తులు వీరు. అల్లాహ్ సుబ్హాన తాలా ఇటువంటి భక్తులను ఎంతో ఆదరిస్తాడు. ఒకవేళ వారు అల్లాహ్ సుబ్హాన తాలాపై ఏదైనా ప్రమాణం చేస్తే అల్లాహ్ సుబ్హాన తాలా దాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు. అల్లాహ్ సుబ్హాన తాలా వారిని ఎక్కువగా గౌరవిస్తాడు, వారి ప్రమాణాన్ని పూర్తి చేస్తాడు. ఖురాన్లో కూడా వారి గురించి ప్రత్యేకంగా పేర్కొనడం కూడా జరిగింది. అందుకే ఎన్ని కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చినా వారు షిర్క్ మరియు బిదాత్కి ఒడిగట్టకుండా, మరియు ఏదైతే హరామ్ అని చెప్పబడిందో ఇస్లాంలో, వడ్డీ కానీ, వ్యభిచారం కానీ, షిర్క్ కానీ, బిదాతి కానీ, ఇలా ఇంకా అనేక విషయాలు ఏవైతే హరామ్ అని చెప్పబడిందో వీటికి దూరంగా ఉండటం కోసం వారు పేదరికంలో ఉండి అయినా సరే బతకడానికి ఇష్టపడతారు. కానీ ఇటువంటి వాడి జోలికి, హరామ్కి వెళ్ళడానికి వాళ్ళు ఇష్టపడరు. మరి ఇటువంటి వారిని అల్లా ఎక్కువ ఇష్టపడతాడని చెప్పడం జరిగింది. అల్లా ఖురాన్లో ఏం చెప్తున్నారంటే 6వ అధ్యాయంలో సూర అల్లన్నాంలో 52-53 వాక్యాలలో, మరియు ఎవరైతే తమ ప్రభువును ఉదయం మరియు సాయంత్రం ప్రార్థిస్తూ ఆయన ముఖాన్ని చూడాలని అనుకుంటున్నారో ఎప్పటికైనా సరే అటువంటి వారిని నీవు దూరం చేయవద్దు. వారి లెక్క కొరకు నీవు ఎంత మాత్రము జవాబుదారుడు కావు, మరియు నీ లెక్క కొరకు వారు జవాబుదారులు కారు. కావున నీవు వారిని దూరం చేస్తే నీవు కూడా దుర్మార్గుల్లో చేరిన వాడవవుతావు. మరియు ఈ విధంగా మేము వారిలోని కొందరిని మరికొందరి ద్వారా పరీక్షకు గురి చేశాము. వారు విశ్వాసులను చూసి, ఏమి మా అందరిలో వీరిని అల్లా అనుగ్రహించింది అని అంటారు. ఏమి ఎవరు కృతజ్ఞులో అల్లాకు తెలియదా ఏంటి అని అల్లా సుబ్హాన తాలా ఖురాన్లో సూర అల్లానాంలో 6వ సూరలో 52-53 వాక్యాల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఉదయం సాయంత్రం అల్లాను ఆరాధించే వారిని, దైవప్రీతిని కోరేవారిని మీ దగ్గర నుంచి గెంటవేయొద్దు.
పైగా తన ప్రత్యేక అనుచరులుగా చేసుకోండి అని అల్లాహ్ సుబ్హాన తాలా తెలియజేస్తూ ఉన్నారు. వారిని గురించి మిమ్మల్ని ప్రశ్నించడం అయితే జరగదు, ఇంకా మీ గురించి కూడా వారిని ప్రశ్నించడం జరగదు. ఒకవేళ మీరు ఇటువంటి వారిని తమ వద్ద నుండి గెంటేస్తే మీరు దుర్మార్గుల్లో చేరిపోతారు అని ఈ యొక్క విషయం చెప్పడం జరిగింది. ఈ విషయం మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఆ కటికి పేదవారైనటువంటి కబ్బాబ్, సుహైబ్, బిలాల్, అమ్మర్ల విషయంలో వారిని ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి దగ్గర కూర్చొనివ్వద్దని అక్కడున్న పెద్దవాళ్ళు అధికారులు చెప్పినప్పుడు ఇటు ఈ యొక్క ఖురాన్ వాక్యం అవతరించిందని, ఈ విధంగా అంటరానితనాన్ని ఇస్లాం ధర్మం దూరం చేస్తుంది అని, కులం అదేవిధంగా అధికారం లేదా పెద్దరికం ధనం వంతులు ఈ విధంగా ఇటువంటి వ్యత్యాసం లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా జీవించాలి అని, ఎటువంటి వ్యత్యాసాలు భేవాలు తేడాలు చూపించకుండా అందరూ కలిసిమెలిసి జీవించాలని ఇస్లాం ధర్మం చెప్తూ ఉంది. మరి ఈ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా అల్లాహ్ ఏదైతే ఈ యొక్క విషయాన్ని తెలియజేశాడో, మరి ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటూ మనం ఇంతకుముందు మన ద్వారా జరిగిన అన్ని రకాల తప్పులకి అల్లాహ్ని క్షమాపణ వేడుకుంటూ ఉన్నాను. అల్లాహ్ మా యొక్క తప్పులను క్షమించండి. అల్లాహ్ మీరు ఏదైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు దీన్ మరియు ధర్మాన్ని, మీ యొక్క చట్టాన్ని, ఖురాన్ మరియు హదీసులను మాకు ఇచ్చారో, వాటి గురించి మేము తెలుసుకుని చదివి నేర్చుకుని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని మా సోదరి సోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనసులు చేసే ఆగడాల నుంచి, కుట్ర కుతంత్రాల నుంచి, అనారోగ్యాల నుంచి, అప్పుల నుంచి, అవమానాల నుంచి, ఆకలి నుంచి, అన్నిటి నుంచి కూడా అల్లా మీ యొక్క రక్షణని, మీ యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను వల్ల ఆమీన్. అలా మీరు మాపై ఉంచిన బాధ్యతలను నిర్వర్తించడానికి కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మా అందరికీ కూడా ప్రసాదించండి వల్ల ఆమీన్. అలా నీవు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని రకాల క్రీడల నుంచి మమ్మల్ని రక్షించి, నరకం నుంచి మమ్మల్ని కాపాడి, స్వర్గానికి మమ్మల్ని అనుభవం చేయండి వల్ల ఆమీన్. అలా సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, ప్రాణం పోయేటప్పటి బాధ నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, యాజోజు మాజోజుల నుంచి, సమాధి శిక్షల నుంచి, నరకయాత్ర నుంచి మమ్మల్ని అందరినీ కాపాడండి వల్ల ఆమీన్. అల్లా నీ యొక్క దాసులు ఏ విధంగా ఖురాన్ మరియు హదీసులను అర్థం చేసుకున్నారో ఆ విధంగా మేము కూడా అర్థం చేసుకొని, ఏ విధంగా అయితే నీ ఖురాన్లోని మొట్టమొదటి సూర అయిన సూర్య ఫాతిహాలో ఎటువంటి ఏ విధంగా నిన్ను ప్రార్థన చేయాలని, ఏ విధంగా మేము ప్రార్థన చేయాలని, ఏ విధంగా మేము జీవించాలని నీ పద్ధతులు నేర్పావో ఆ పద్ధతి ప్రకారం నిన్ను నమ్ముకొని జీవించే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని, ఈ ప్రసంగాన్ని ఎవరైతే వింటున్నారో, ఎవరిదాకా అయితే చేరుస్తారో వారందరి తరఫున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల ఆమీన్.